మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్లో డౌన్లోడ్ పబ్లిక్ వాయిస్. ఈ 67 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇక్కడ తెల్లూరు మండలంలో వరద వచ్చింది, నష్టపడ్డాము వరద వల్ల అనేది మా తాతల టైంలో నుంచి కూడా ఎప్పుడు చెప్పట్లేదు సార్. మరి నా బస్సు సత్యనారాయణ గారు కూడా మరి సీనియర్ మంత్రి, మరి ఆయన ఎందుకు ఈ గందరగోళ జనాన్ని ఇంత గందరగోళ పెట్టే మాటలు చెబుతున్నాడు మరి ఆయనే ఆలోచించుకోవాలి. ఒకటి ముఖ్యంగా ఇంకోటి అన్నీ పెద్ద ఒకే సామాజిక వర్గం ఒకే సామాజిక వర్గం ఉన్నాడు, చాలా తప్పు. భూమి పుట్టినంతవరకు ఎక్కడ కూడా ఒకే సామాజిక వర్గం ఎక్కడ లేరు. ప్రతి ఒక్కళ్ళు అన్ని కులాలు ఉంటేనే అక్కడ ఊళ్ళు కానీ సమంగం కానీ పెరిగి ముందుకు పోయింది. అంతేగాని ఒకే సామాజిక వర్గం ఉండి ఎవడు ముందుకు పోరు, ఎందుకంటే మన దాకా అన్ని కులాల వాళ్ళు ఉండి అన్ని వృత్తులలో ఉండి చేసుకుంటేనే అక్కడ ఒక సంఘంగా ఒక ఊరుగా కానీ ఒక ఇదిగా కానీ ఉంది. అట్లా ఇప్పటి నుంచే ఉండిపోయిన కులాలన్నీ ఉన్నాయి అన్నిసార్ల. అంతేగాని ఒకే సామాజిక వర్గం అనేది చాలా అది జన కులాలని విడగొట్టి మనుషులు విడగొట్టి వాళ్ళు ఇక్కడ మాలో మాలు సగాదాలు పెట్టే పద్ధతి చాలా తప్పైన పద్ధతి. ఇంకోటి మరి బస్తాచరణ గారు మరి ఇక్కడ కాస్ట్ చాలా పెంచు అయింది అనేది, మరి కడితే రూపాయికి రూపాయి అయిద్దని మరి ఏదేదో చెప్తున్నాడు. ఇవాళ ప్రతి ఒక్క నివేదికలోను కూడా హైదరాబాద్ కానీ చెన్నై కానీ మరి ప్రతి వాళ్ళు చెప్తున్నారు అక్కడ కాడికి చాలా తక్కువగా ఉన్నాయి అయిద్ది అనేది నిపుణులు చెప్పే మాటే. ప్రతిసారి ఏది ఖాళీ ఖర్చు అయింది అనుకున్నా అన్ని రకాల కూడా ఫౌండేషన్ వేసి అన్ని శాఖలకి అన్ని భవనాలకి ఫౌండేషన్ వేసి కొన్ని 80% అని 90% అని 50% అని ఇంకా తక్కువ ఉన్నాయి కానీ అన్నిటికీ ఇవ్వాలి. కొత్తగా ఫౌండేషన్ వేయాల్సిన పని లేదు. ఆయన 50 అంతస్తులకి వేసాడు ఫౌండేషన్ 40 వేసుకున్నా, మనకి కావాల్సినంత నువ్వు కట్టుకో కావాల్సినంత కట్టుకున్నా దానికి ఫౌండేషన్ వేసి పెట్టి ఖర్చు పెట్టాల్సిన పని ఏం లేదు. అది ఒక వంకగా చూపడం తప్పితే ఇంకొకటి సరే. రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ చేయాలనే ఎవరు చెప్పినా రాష్ట్రం డెవలప్మెంట్ చేయొద్దు, కానీ రాజధాని ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 33 వేల ఎకరాలు 25 వేల మంది కుటుంబాలు ఇచ్చి మరి దాని మీద ఒక మీరు కూడా ఆలోచించండి. ఒక భూమిని కన్న తల్లి కాడికి ఎక్కువగా ప్రేమించే రైతు ఒక భూమిని గవర్నమెంట్ కావాలి, ఇక్కడ మనకి రాజధాని వస్తుంది అందరం బాగుపడితేనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మరి అంత ముందున గవర్నమెంట్ చెప్తే ఇక్కడ అందరూ ఒకే మాట మీద మరి స్వచ్ఛందంగా భూమి ఇచ్చి మనం కూడా డెవలప్ అవుతాం, మనం కూడా రాష్ట్రంలో ఫలాని ఏరియాలో ఫలాని రైతులు మరి రాజధాని కోసం భూమి ఇచ్చారు అని అందరు చెప్పుకుంటారు. మనం అందరికి ఉపయోగపడతాం, మనకి ఉపయోగపడితేనే ఒక మంచి మనస్తత్వంతో ఇచ్చారు ఇక్కడ భూములు. అటువంటి దాన్ని ఇవాళ 10 రోజులు మట్టి ఇంత గందరగోళపరిచి మరి మనుషులు ఆయన మరి ముఖ్యమంత్రి గారు సరే లేకపోయినప్పుడు పర్లేదు, వచ్చినాక ఆయన మరి రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి అందరికి ముఖ్యమంత్రి గారు కనుక ఆయన దీని మీద ఒక మంచి మనసుతో నిర్ణయం తీసుకొని ఈ రాజధాని ఇక్కడి నుంచి కదలకుండా ఇక్కడే ఉంటుంది, రాజధాని నుంచి ఇక్కడి నుంచి ఎవరు కదిలిపోరు, కదిలిస్తానికి కూడా కుదిరేది కాదు వాళ్ళు చెప్తున్నారు కానీ రాజధాని కుదిరి ఇక్కడ కాదు ఇంకోసారి తీసుకొని అన్నీ కట్టాల్సిందే, డబ్బులు లేకుండా ఎక్కడే అవ్వదు. మరి ముఖ్యమంత్రి గారే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఆ రోజు 30 వేల ఎకరాలు తగ్గకుండా కావాలి రాజధానికి అని చెప్పింది ఆయనే. అట్లే మరి 33 ఎకరాలు తీసుకుని ఉంది ఇక్కడ పొలం ఇవాళ అంటున్నాడు. మరి అదే మాట 37 ఎకరాలు తీసుకు కావాలని అసెంబ్లీలో తగ్గకుండా కావాలని మొట్టమొదటి మాట్లాడింది మా దగ్గర ఉండేది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర అధికారితో ఉన్నాయి. మరి కాదంటానికి అట్టు కుదిరింది, సరే 6 వేల ఎకరాలు తీసుకున్నా తదిమాయిస్తూ ఉన్నారు. మీరు మొత్తం తిరగండి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ ఎవరైనా సరే ఇస్తూ ఉన్నోళ్ళు తిరగండి. ఇది మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి ఇంకా పనికొచ్చిద్దాం. ఇక్కడ ప్రతి ఒక్క ఎకరంలో 100 సెంట్లో ఏ ఎకరం ఇందులో ఉన్నా కానీ సగం ప్రతి సగ భాగం రోడ్ల కింద పోయి ఉంది, తదిమా సగ భాగం అనేక రకాలుగా డెవలప్మెంట్ కింద పోయి ఉన్నాయి కొంత. ఇక అందులో మరి ఎట్లా వ్యవసాయం చేసుకోవడానికి సరే ప్లాట్లు వేసి ఉన్నాయి, ప్లాట్లు విభజించి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి. నీ చేలో నాకు వచ్చినాయి, నా చేలో ఇంకోళ్ళకి వచ్చినాయి. మరి ప్లాట్లు ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరి మేము కూడా అమ్ముకోవడానికే కదా ప్లాట్లు ఇచ్చిన తర్వాత. ఎంతోమంది వచ్చి కొనుక్కున్నారు, మరి వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి ఏమైపోతారు, మాకు మళ్ళీ పొలం ఎత్తిస్తారు, ఈ అవసరం లేదు అనేది అంతా ఇది ఉపయోగపడేదా? ఎందుకు ఈ గందరగోళం? ఒక రాష్ట్రానికి పెద్ద దిగ్గా ఉండే గందరగోళం చేయకూడదు కదా. ఆయన పెద్ద మంచి మనసుతో ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకంటే వయసులో ఉన్నాడు కనుక అటువంటి ఆయన మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడే ఉంటుంది రాజధాని అని చెప్పి ఇప్పుడు సమీక్ష జరుగుతుంది కనుక ఇక్కడే ఉంటుంది రాజధాని ఇక్కడే తల్లిపోదని చెబుతారని మేము చాలా ఆశపడుతున్నాం. సార్ ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా ఒక ప్రైవేట్ ఆస్తి అయితే కూల్ చేస్తే అత ప్రైవేట్ వ్యక్తి ఒక్కడికే నష్టం, అది గవర్నమెంట్ ఆస్తి. గవర్నమెంట్ ఆస్తి కూల్చడం అనేది అది అందరికి నష్టమే కదా. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు అడిగాడు అది ఇవ్వడానికి ఇష్టపడలేదు, నువ్వు
గవర్నమెంట్గా ఇంకోదానికి ఉపయోగపెట్టుకో. దాన్ని కూల్చిన వల్ల ఎవరికి వచ్చింది? 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు, కట్టిన దాన్ని కూల్చారు. ఎవరికైనా ఉపయోగపడదా? 1 రూపాయి ఎందుకన్నా వచ్చిందా? అది పని అదొక్కటే కాదు కదా, ఆ ఒక్కడే ఆ ఒక్క కట్టడమే చట్టానికో లేకపోతే ప్రభుత్వ నిర్ణయానికో వ్యతిరేకంగా లేదు కదా. అటువంటి కట్టడాలు చాలా ఉండి అటువంటిది కూడా హైకోర్టు చేసి ఉంటే మరి దేవుడికి ఇబ్బంది లేదు. దాన్ని ఒక్కదాన్నే కూడా ఉండేటప్పటికి కక్షాధం చర్యలు నిర్ణయం కానీ కానీ అది ఆయన గారికి మంచి మంచి ముందుకు పోవడానికి మంచి తీసుకొచ్చేటం కానీ ప్రతి ఒక్క నిర్ణయం కూడా వయసుడు కనుక ఆయన ఇంకా అనుభవజ్ఞులతోటి పెట్టుకొని చెప్పించుకొని ప్రతి ఒక్క నిర్ణయం ఆయుస్తూ తీసుకోవాలి కానీ అనవసరమైన గందరగోళ నిర్ణయాలు తీసుకొని జనానికి గందరగోళ పెట్టి రాష్ట్రానికి గందరగోళ పెట్టి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శాంత కుదిలైపోయి మనకి మనం ఎట్లా ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మన దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు పెట్టుబడులు పెడతారు? వచ్చేవాళ్ళు వెనక దొడుతున్నారు, చేసేవాళ్ళు దొడుతున్నారు. మరి రాష్ట్రం అంటే ముందుకు పోద్ది, రాజధాని లేకపోతే రాష్ట్రం అంటే ముందుకు పోద్ది. ఒకప్పుడు రాజధానికి 5 ఎకరాలు 5000 ఎకరాలు అంటున్నావు నువ్వు. మరి చెన్నై ఉంది మా మద్రాసు రాష్ట్రానికి, అట్నే మరి హైదరాబాద్ ఉంది తెలంగాణకి, కర్ణాటకకి బెంగళూరు ఉంది, మరి బొంబాయి మహారాష్ట్రకు ఉంది. అట్లా ప్రతి ఒక్క రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఉంటానే కదా, వాళ్ళకంత ఇన్కమ్ వచ్చి మరి అనేక రకాల ఉద్యోగాలు జనరేషన్ చేసి అనేక రకాల సంస్థలు తీసుకొచ్చి పెట్టి అనేక రకాల కంపెనీలు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అటువంటి దాన్ని అన్నీ రావాలంటే మనం కూడా ఆంధ్రుడు గర్వపడి ఇది నా రాజధాని, అమరావతి నా రాజధాని అని ఆంధ్రులు 5 కోట్ల ఆంధ్రులు గర్వపడేట్టుగా ఉండాలి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు. ఇది ఇవాళ ఒక్కరోజుతో కట్టి ఏదో 2 బోనాలు కట్టి తీసేసి పోతే ఆరు రెండు బోనాలు కడితే నీ అది ఎందుకు ఉపయోగపడదు? ఒక కృష్ణదేవరాయలు గారు రాజుగా ఉన్నాడు, మరి ఆయన కట్టిన భవనాలు గుళ్ళు కానీ భవనాలు కానీ ఇవాళ కూడా చెప్పుకున్నాం అంటే ఎందుకంటే కొన్ని తరాలు నిలబడిపోయి ఈ రాజధాని కూడా కొన్ని తరాలు నిలబడేది. 2 రోజుల కోసం క్షణికావేశం కోసం నీ 4 రోజులే ఉంటానే, నా 4 రోజుల కోసం నా వాళ్ళకు నా పక్క వాళ్ళకు ఉపయోగపడాలని ఉచితమైన ఆలోచన ఎవరికీ మంచిది కాదు. ఇది రాష్ట్రానికి దేశానికి ప్రజలకి అందరికీ ఆలోచించి మంచి జరిగేట్టు మంచి నిర్ణయం తీసుకొని ఇది మా ఎందుకంటే ఇది ఒక్కడి కోసం ఉపయోగపడేది కదా. ఆంధ్రులు 5 కోట్ల ఆంధ్రులు కావాల్సింది కదా. ఇక్కడ రాజధాని పెట్టిన తర్వాత ఇక్కడ మా ఉన్న 4 గురికే కాదు కదా, అందరికీ రాజధాని కదా. ఇది ప్రజా రాజధాని, అందరికీ ఉపయోగపడాలి, ప్రపంచంలో మా రాజధాని చెప్పుకున్నట్టుగా ఉండాలి. అట్లా గర్వపడేట్టు తెలుగు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఏ టెండరింగ్ అయినా ఏదైనా ఇప్పుడు ఒక్కసాట అవినీతి జరిగింది అనుకున్న తర్వాత వాళ్ళన్నీ మీ చేతిలోనే ఉండి, ప్రతి ఒక్కటి మీ చేతిలో ఉండి బయటికి తీయండి. అవినీతి జరిగిన వాడిని చండాలండి, చర్మం తీసి చండాలండి. అందరూ సపోర్ట్ చేస్తారు. ఇదే మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి అనే మాటే, అధికారంలో వచ్చినాక అది అవినీతి అనే మాటే, ఎన్నాళ్ళు చెప్పుకుంటే బదరట ఎవరు నమ్ముతారు? నమ్మకం లేదు కదా, నమ్మకం పోయింది కదా. ఇప్పుడు నిజంగా ఉండాలి నమ్మకం లేదు కదా. ఇప్పుడు 100 రోజులైనాక ఇన్ని రోజులు నువ్వు ఆలోచించాల్సిన పని లేదు దాని మీద ఏదైనా ఉంటే ప్రతి ఒక్కరు బయటపెట్టి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటున్నావు, ఎవరు ఆపారు? అట్నే రివర్స్ టెండరింగ్, ప్రతి ఒక్క టెండరింగ్ కూడా నేను ఇందాకనే అది పెద్ద మనసుతోటి పెద్దలతో ఆలోచించి మన రాష్ట్రానికి ఏదైతే ఉపయోగపడుతుందో ఇవాళ నేను ఏదో ఆయన మనసులో ఇంకో రకమైన ఆలోచన పెట్టుకోవచ్చు. కానీ జనం ఇంకా దీని అంతటికాడికి ఇంకా చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. దాంట్లో ఏదో 100 కోట్లు 200 కోట్లు రివర్స్ టెండరింగ్ చేసి తతిమా దాంట్లో ఇంకో దాంట్లో 1 రూపాయి 10 రూపాయలు పెంచేసి తీసుకోవాలని వాళ్ళకి ఎటువంటి కట్టబెట్టని చేస్తానని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అది నీకు నీ దాకా వచ్చేటప్పుడు ఎట్లా అనిపించింది? ఇవాళ 1500 కోట్లు 1600 కోట్లకు ఒక టెండర్ మారుతున్నాం అండి, దీన్ని 10 అందులో 200-300 కోట్లు తక్కువ కేపించిన వాళ్ళ తర్వాత రేపు ఇంకో దాంట్లో మన నీళ్ళలో పోవడం, అంతకుముందు 30 వేల కోట్లతోటి రాష్ట్ర గవర్నమెంట్ ఇంటింటికి కుళాయికి పెట్టింది, ఇలా మరి 60 వేల కోట్లు చూస్తున్నావు, అది 30 వేలకు 30 వేల కోట్లు పెంచావు, అది ఎవరికి పోతుంది అనుకుంటున్నాం జనం. నిజంగా అట్లాంటి చేస్తున్నారేమని అటువంటి అనుమానాలు రాకుండా మంచితనంగా మంచిగా అన్నీ మంచిగా ఉండేవి చేసుకోవాలని నా కోరిక. సార్ ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ అయినా ఏదైనా అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుందండి, గవర్నమెంట్ దగ్గర అవునా? ఇప్పుడు మేము కూడా దాని గురించి మాకు తెలిసినందరికీ కూడా రిజిస్టర్లు తీసుకున్నాం. అంతకుముందు 2 సంవత్సరాల్లో కూడా 600 ఎకరాలే కొంది రాజధాని ప్రకటించిన కంటే అంతకుముందు 2 సంవత్సరాలు అక్కడి నుంచి జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి 1600 1100 చిల రకాలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి. ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు నా పేరుతో నువ్వు కొన్నావు, నువ్వు రిజిస్ట్రేషన్ ఇవ్వాలిగాతే ఇంకో నాడికి 1 సంవత్సరానికి అని చేయించుకుంటావు, 4 సంవత్సరాలు కూడా చేయించుకోకుండా ఉండవుగా. మరి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఇక అది ఎట్లాంటి ట్రేడింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇక నా పేరుతోడే పొలం వెళ్ళకాలం, నా పేరుతో ఉండి నీకు వస్తాయి డబ్బులు, అది ఎవరన్నా
ఇంకొక మాట కూడా చెబుతానండి, దీనికి ఆయన గారికి తెలియపోవచ్చు. మొట్టమొదటి రాజధాని జరిగిన ఏర్పాటు చేసినప్పుడు తొలిలో 60 లక్షలు 70 లక్షలు 80 లక్షలు 5-6 రోజులని పెరిగింది. 80 లక్షల పొలాలు అమ్ముకున్న తర్వాత 4 రోజులే 1.5 కోట్లు ఇక్కడ. ఆ 80 లక్షలు అమ్ముకున్న మేమే ఇయ్యం, వాళ్ళ 1.5 కోట్లు ఉంది. మా సంగతి తెలితే ఇస్తామని మేమే వారం రోజులకి అన్నాం. నెల పొడుగుతా ఈ డబ్బులు ఇచ్చి ఇంకో వాళ్ళ మీద ఉంది, ఎందుకు ఇట్లా అనిపించి ఎవరు నమ్ముతారు? అటువంటి పిచ్చాలు ఏదైనా చాలా తప్పు అని ఏదైనా ఏదన్నా ఉంటే తేల్చి గట్టిగా నిగ్గ తేల్చి ఎక్కడుందో తేల్చి హక్కులన్నీ వాళ్ళకుండే. అటువంటి మాటలు నమ్మట్లేదండి.